గుంటూరు జిల్లా పల్లెకోన గ్రామంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత, వేమూరు శాసనసభ్యులు మెరుగు నాగార్జున. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలకు వేమూరు నియోజకవర్గంకి రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. అన్ని పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ఆడవారు వంటగదికే పరిమితం అవ్వకుండా సంక్రాంతి పండుగకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉందన్నారు. విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందించారు. గెలుపు ఓటమి స్పోర్టివ్ గా తీసుకోవాలన్నారు. ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి తోపా అని నాలుగు రకాల సరుకులు ఇచ్చేవారు. కానీ ఈ సంక్రాంతికి జగనన్న పేదవాడు కళ్ళ కన్నా ఇల్లు, ఈ సంక్రాంతికి జగనన్న నెరవేరుస్తూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మహిళ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా మహిళలకు అమలు కాని పథకాలు, మహిళ సంక్షేమానికి దిశ చట్టం తీసుకురావడం కానీ, మహిళలకు చట్టాలు తీసుకురావడంలో కానీ మన రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ఈరోజు జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు నన్నెంతో ప్రేమతో ఆహ్వానించిన మా అన్న స్థానిక శాసనసభ్యులు మెరుగు నాగార్జున గారికి, అట్లానే మరో సోదరుడు మీ లాయర్ శ్రీను గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, మహిళా సోదరీ మండలకు, మీడియా మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నిజంగానే సంక్రాంతి అనగానే మనందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మహిళలందరూ కూడా ఎంతో చక్కగా ఆ నెలంతా కూడా ఇంటి ముందు రంగవల్లులు వేస్తుంటారు, గొబ్బెమ్మలు పెడుతుంటారు, ఎన్నో రకాల పిండి వంటలు చేస్తుంటారు, బంధువులందరినీ పిలుస్తుంటారు, షాపింగ్లు చేస్తుంటారు. ఈ హడావుడితో సంక్రాంతి అనేది అంటే అన్ని పండగల్లో పెద్ద పండగ కనుక మనం మూడు రోజులు కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో మనమందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడే, ఎవరి పనుల్లో వాళ్ళు యాంత్రికంగా ఉండడం వల్ల మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని మర్చిపోయి భావి తరాలకి మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి అనేది తెలియకుండా యాంత్రికంగా జీవిస్తున్నాం. అలాంటి రోజుల్లో మనమందరం కూడా ఇట్లా బయటకు వచ్చి మరి వంటగదులకే పరిమితమైపోతున్న మా మహిళలందరినీ కూడా ఉత్తేజవంతులను చేసి బయటికి రప్పించి మరి ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించి మరి చక్కగా వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న విధానం చాలా బాగుంది. మా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఈ సంక్రాంతి పండుగకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అట్లానే ఈ రోజున ఇక్కడ కూడా మరి మహిళలందరూ పెట్టిన ముగ్గులు చూస్తున్నామండి, చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు, అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఆ కలర్స్ వేయడంలో కానివ్వండి, ఆ ముగ్గులు వేయడంలో కానివ్వండి, వాళ్ళలో ఉన్న భావాన్ని తెలియచేయడానికి మరి వాళ్ళలో ఉన్న కళని బయటకు తీసుకొచ్చే విధంగా చాలా చక్కగా వాళ్ళ నైపుణ్యాన్నంతా కూడా ప్రదర్శించారు. మరి ఇక్కడ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరి మందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి ఈ రోజున ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని సంబరాలు చేసుకోవడమే కాకుండా మనందరికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి రాకముందే మనమందరం కూడా సంక్రాంతి చేసుకునే విధంగా అందరికీ కూడా ఉచితంగా ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. అది కూడా లక్షల విలువ చేసే స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం, స్థలం ఇవ్వడమే కాకుండా ఉచితంగా ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మరి సంక్రాంతిని జరుపుకునే విధంగా సంతోషంగా మన బిడ్డల్ని చదివించే విధంగా రెండో విడత అమ్మఒడిని కూడా నిన్నటి రోజునే ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేయడానికి మహిళా పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూస్తే ఈ సంవత్సరాల కాలంలో మహిళల పట్ల ఎన్నో చక్కటి నిర్ణయాలు తీసుకుని ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలకే ఇవ్వడం, సమాజంలో
మహిళలకు ఒక గౌరవం గుర్తింపు వచ్చే విధంగా మరి ఆర్థికంగా వారు స్థిరపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మరి అమ్మవాడి పథకం ద్వారా మన బిడ్డలందర్నీ కూడా చదివించే బాధ్యతని మనకు అప్పజెప్తూ ఒక మేనమామగా జగనన్న ప్రతి ఇంటిలో కూడా విద్యా దీపాన్ని వెలిగించడం జరిగింది. అంతే కాకుండా మన బిడ్డలందరికీ కూడా చక్కటి యూనిఫామ్ ఇస్తూ, షూ ఇస్తూ, బుక్స్ ఇస్తూ, చక్కటి బ్యాగ్ ఇస్తూ, టై సాక్స్ ఇవన్నీ ఇస్తూ విద్యా కానుకలు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మన బిడ్డల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరుంటారండి? అలానే ఈ రోజున డోక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా జీరో వడ్డీని ఇవ్వడం జరిగింది. ఆసరా పథకం ద్వారా మొదటి విడతగా రుణమాఫీని రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా చేయూత పథకం ద్వారా మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని వారందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మహిళల పేరటే లక్షల విలువ చేసే ఇంటి స్థలాల పట్టాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మహిళలందరికీ కూడా మరి వారిని రాజకీయంగా ఎంకరేజ్ చేయాలని నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహిళలకు అండగా ఉండడం కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఇన్ని పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట జగనన్న మనందరికీ ఇస్తున్నారు. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో కూడా మహిళల పేరిట ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన దాఖలు ఎక్కడా లేవు. ఈ రోజున జగనన్న మన కోసం, మన కుటుంబాలలో వెలుగులు నింపడం కోసం చక్కటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.